హాయ్, ఇంకోటి ఒక మంచి జాబ్ తీసుకొచ్చాను. నేను ఏ జాబ్ అయినా సరే చాలా ప్రొఫెషనల్గా తీసుకుంటాను. నేను అది చిన్నదా పెద్దదా, ఒక జాబ్ ఉందా రెండు జాబ్లు ఉన్నాయా కాదు, కానీ మ్యాక్సిమం నేను పోస్ట్ చేసే జాబ్స్ మినిమం 15 to above ఉండే జాబులు మాత్రమే పోస్ట్ చేస్తున్నాను. ఇంకా 2 జాబ్స్ 3 జాబ్స్ అలా ఉన్న వేకెన్సీ ఉన్నాయి, కానీ అవి నేను పోస్ట్ చేయట్లేదు. ఎందుకంటే అవి ఈరోజు వాళ్ళకి కావాల్సిన రేపు మార్నింగే వాళ్ళకు, ఎందుకంటే వాళ్ళు కూడా మీకు పోస్ట్ చేసుకుంటారు కాబట్టి ఎక్కడి నుంచో వస్తారు. మళ్ళీ మీరు నేను ఆ 2 జాబ్స్ 3 జాబ్స్ పోస్ట్ చేశాను అనుకో, మీరు మార్నింగ్ కాల్ చేసే లోపు అది ఫుల్ అయింది అనుకో, ఆ వీడియో మొత్తం వేస్ట్ అయిపోతుంది. 2 జాబ్స్ తను ఫుల్ అయిపోయింది అనుకో, ఆ వీడియో మొత్తం వేస్ట్ వస్తుంది. అందుకే నేను అలాంటి రిస్క్ ఏమి తీసుకోవట్లేదు. అందుకే 15 above ఉంటేనే నేను ఆ జాబ్స్ కు నేను పోస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఓకే, ఐనాక్స్, సో ఇది థియేటర్ అనమాట, ఇది సినిమా. సో ఇందులో వీళ్ళకు రకరకాల వేకెన్సీ ఉన్నాయి. రకరకాల వేకెన్సీ ఏమున్నాయంటే మీకు, సో రకరకాల వేకెన్సీ ఉన్నాయి. సో ఇందులో రకరకాల వేకెన్సీ ఏమున్నాయంటే, ఇది కొన్ని లొకేషన్స్ ఇచ్చారు. కొన్ని లొకేషన్స్ వచ్చేసి కాచిగూడ అండ్ బంజారాహిల్స్ అండ్ మదీనాగూడ. సో వీళ్ళకు ఓన్లీ ఫ్రెషర్స్ కావాలి, 10th to 2 PG. ఎవరైనా పర్లేదు, 10th to 2 PG ఎవరైనా చెయ్యాలి అనే తపన ఉంటే చాలు, వీళ్ళకు జాబ్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో వీళ్ళకి కావలసిన వాళ్ళు ఏమంటే టికెటింగ్, గ్రేటింగ్, ఎడిషన్. సో ఇంకా చాలా వీళ్ళకు చాలా చాలా ఓపెనింగ్స్ ఉన్నాయి థియేటర్స్ లో. సో నేను చెప్పే కంటే మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అవి ఏమేమి వేకెన్సీ ఉన్నాయి దానికి మీరు అప్లై చేసుకోండి. సో వీళ్ళకి ఏంటంటే టైమింగ్ కూడా ఉంది, సో ఆ టైమింగ్ అవైలబుల్ ఉంది. వీళ్ళ శాలరీ వచ్చేసి 11,700 ఉంది. సో 11,700 టేక్ హోమ్ శాలరీ ప్లస్ ఎస్ఐపిఎఫ్ ప్లస్ బోనస్ కూడా ఉంది. సో జాబ్ సీకర్స్ ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే, సో థియేటర్లోకి ఇట్లా ఇట్లా మాకు ఇంట్రెస్ట్ ఉంది ఇట్లా చేసుకోవాలనుకో, టికెట్ కౌంటర్ కానీ, సో వీళ్ళకు ఫుడ్ కౌంటర్లో ఉంది లేదా బుకింగ్ కౌంటర్లో ఉంది, సో ఇలా సపరేట్ సపరేట్ ఆర్డర్స్లో ఉన్నాయి. సో వీళ్ళకు ఏ లొకేషన్స్, కొన్ని లొకేషన్స్ ఇచ్చారు, ఆ లొకేషన్స్లో కూడా వేకెన్సీ ఉన్నాయి. చాలా బాగుంటుంది నీట్నెస్గా. సో ఇది అప్పట్లాగా నార్మల్ థియేటర్లు లేవు కదా, ఇప్పుడు మొత్తం ఏమంటారు హై లెవెల్లో వచ్చేసిన థియేటర్స్. సో ఐనాక్స్ అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. సో నేను ఆల్రెడీ థంబ్ పెట్టాను, థంబ్ చూస్తే మీకు అర్థమైపోతుంది థియేటర్ ఎంత బాగుంటుంది అన్నది. మీరు నేను చెప్పడమే కాకుండా మీరు సర్చ్ చేసి చూడండి, అలాగే నేను హెచ్ఆర్ నెంబర్ కూడా ఇస్తాను, హెచ్ఆర్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి ఆయన కూడా కాల్ చేసి ఒకసారి మాట్లాడండి. సో ఆయన కూడా కాల్ చేసి మాట్లాడండి ఒకసారి. సో మీకు ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉంది ఈ జాబ్ చేయగలుగుతాం అనుకుంటే కంపల్సరీ అప్రోచ్ కండి. 10th వాళ్ళకు కూడా వీళ్ళు జాబ్ ప్రొవైడ్ చేస్తున్నారు అంటే 10th వాళ్ళకు జాబ్ దొరకడం చాలా తక్కువ అంటే చాలా తక్కువ. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్, ప్లీజ్ అండ్ రిక్వెస్ట్. మీకు మీరు చాలా మంది నేను డిగ్రీ చదివాను, నేను పీజీ చేశాను, ఏకీ జాబ్ ఎవరు చేస్తానంటే మీరు చేయనా పర్లేదు, ప్లీజ్ మీరు చేయకుండా పర్లేదు. కనీసం 10th ఇంటర్ మీకు తెలిసిన వాళ్ళు, మీ ఇంటి పక్కన వాళ్ళు లేదా మీకు తెలియని వాళ్ళు అలా ఉంటే మీకు ఏమైనా గ్రూప్లు ఉంటే షేర్ చేయండి. వాళ్ళకు 10th లో జాబ్ లేక వాళ్ళు చిన్న చిన్న పనులు చేసుకుంటున్నారు. చిన్న చిన్న పనులు చేయడం నేను తప్పనట్లేదు, బట్ ఒక మంచి జాబ్ ఉంటే తనకు కూడా మీరు కూడా ఒక ఫ్యూచర్ ఇచ్చినట్టు ఉంటుంది కదా. సో ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా, యాక్సిడెంట్ అయితే ఒక్కడు చనిపోవడం కాదు, ఒక్కడు చనిపోతే కాదు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీద పడ్డట్టు. అంటే మీరు ఒక మన వల్ల ఒకరికి జాబ్ వచ్చిందనుకో, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఉన్నట్టు. సో అదొకటి కొంచెం దృష్టిలో పెట్టుకొని, సో హెల్ప్ చేయండి ఇతరులకు, హెల్ప్ చేస్తే తప్పేం కాదు. సో మీరు మనీ అడగట్లేదు కదా, మనీ అడగట్లేదు ప్లస్ మీకు ఖర్చు కూడా కాదు, జస్ట్ ఒక SMS పార్సల్ చేస్తే కథ, నచ్చినోడు చూస్తాడు, నచ్చినోడు వచ్చి జాయిన్ అవుతాడు, నచ్చినోడు కాల్ చేస్తాడు, నచ్చినోడు కాల్ చేయడు, ఇంకా మంచి మనిషి అయితే షేర్ చేస్తాడు. సో ఇంతే కదా మనం చేయాల్సింది. సో 10th క్లాస్ వాళ్ళకు నేను ఇది ఎందుకు ఈ జాబ్ పోస్ట్ చేస్తున్నా అంటే, 10th క్లాస్ వాళ్ళకు చాలా మందికి జాబులు లేక అక్కడెక్కడ చేస్తున్నారు. సో అలాంటి వాళ్ళకి మంచి అవకాశం ఇది. సో లాంగ్వేజెస్ కూడా పెద్దగా ఏం అడగట్లేదు కాబట్టి వీళ్ళకు 10th ఇంటర్ డిగ్రీ వాళ్ళకు కూడా మంచి చేయాలనుకుంటే ఎవరైనా చేయొచ్చు. సో మంచి పొజిషన్స్ ఉన్నాయి. సో షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. సో ఇలాగే ఆదరిస్తూ ఉండండి, మంచి మంచి ఫ్రీ జాబ్స్ ఇంకా తీసుకొని వస్తాను. సో ఇంకా
అంతే, ఇంకా కొన్ని జాబ్స్ వస్తున్నాయి, సో అవి కూడా త్వరలోనే పెడతా నేను. సో ఇలాగే అందరూ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.